ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి ప్రతిరోజు మీరు అసఫలాలు తెలుసుకోవడానికి ఇవ్వడం లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి శ్రీ భద్రకాళి దేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఆరాధకులు పండిత్ విజయార్జున గురుజీ కేరళ కాశీ అగోరి నాగసాధువుల దగ్గర ఇరవై ఒక్క సంవత్సరములు అధ్యయనం చేసి వేలాది మంది ప్రజల సమస్యలు పరిష్కరించడం జరిగింది మూడు గంటలు స్త్రీ పురుష వశీకరణ చేగల స్పెషలిస్ట్ మరియు గాలి ధూలి దయ్యాలను వదిలించెదరు మీ జీవితంలో కానీ మీ ఇంట్లో కానీ ఎటువంటి సమస్యలు ఉన్న నమ్మకంతో ఇప్పుడే కాల్ చేయండి మీకు ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది ఫోన్ నంబర్ నైన్ డబుల్ ఎయిట్ జీరో ఎయిట్ టూ ఫైవ్ సెవెన్ ఎయిట్ నైన్ మీరు మీ భాగస్వామితో సమీపంలో ఎక్కడికైనా వెళ్ళాలని ప్లాన్ చేసుకోవచ్చు మీకు స్నేహితుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది మరియు వారు కూడా మీకు సహాయం చేస్తారు మీ తండ్రి గారితో సంబంధాలు బలం ఉంటుంది ఈ రోజు మీరు సంభాషించే మరియు ఉద్వేగ భరితంగా ఉంటారు మీరు కొత్త విషయాలను తెలుసుకోవడానికి వ్యక్తులతో కనెక్ట్ అవ్వాలని బలమైన కోరికను అనుభవిస్తారు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి మీ మెదడు ప్రశాంతంగా ఉండడానికి విశ్రాంతి తీసుకోండి మీరు మీ స్నేహితుల మద్దతు పొందుతారు మీ ప్రేమైన వారు ఏమీ తినకుండా మిమ్మల్ని నిందించడం ప్రారంభిస్తారు ఇది మిమ్మల్ని కలవర పెడుతుంది భాగస్వామ్యంలో కొత్త వెంచర్ ప్రారంభించడానికి మంచి రోజుగా ఉంటుంది మీరు ఒకరి భావాల గురించి మీ జీవితం జీవిత భాగస్వామితో సన్నిహితంగా సంభాషించుకుంటారు ఈ రోజు మీ చుట్టూ కార్యాచరణ ఉంటుంది మీరు ఎవరితో మాట్లాడినా స్పష్టంగా మరియు నిజాయితీగా మాట్లాడండి ఈ రోజు సాయంత్రం మీరు కొన్ని మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు ఈ రోజు మీ జీవిత భాగస్వామిపై నమ్మకాన్ని కొనసాగించండి సంబంధాలు మరింత బలపడతాయి ప్రేమ జీవితాన్ని గడిపే వ్యక్తులు చిన్న చిన్న సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వ్యాపారానికి సంబంధించిన కొత్త వ్యక్తులతో కనెక్ట్ అయ్యే అవకాశం మీకు లభిస్తుంది డబ్బు మరియు ఉద్యోగ అవకాశాల పరంగా మీకోసం కొన్ని కొత్త మరియు ఆసక్తికరమైన పరిణామాలు ఉండవచ్చు ఈ రోజు కొన్ని పనులు మీకు ఎక్కువ సమయం పట్టవచ్చు దాని కారణంగా పని కొంచెం ఆలస్యం అవుతుంది ప్రస్తుత వాతావరణం మరియు కాలుష్యం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి మీరు ఈరోజు చాలా దూరం ప్రయాణించినట్లయితే వాతావరణాన్ని గమనించండి ఈ రోజు అదృష్టం మీకు పూర్తిగా మద్దతు ఇస్తుంది ఆకస్మిక ఖర్చులు తగ్గుతాయి మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి ధన సంబంధిత సమస్యలు పరిష్కారం అవుతాయి విలువైన వస్తువుల కొనుగోలు చేయవచ్చు కొత్త ఆదాయ వనరులు పెరుగుతాయి వాతావరణ మార్పుల వల్ల మీ ఆరోగ్యంలో కొన్ని సమస్యలు రావచ్చు కావున మీరు జాగ్రత్తగా ఉండండి ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు పెద్దల సలహా తప్పకుండా తీసుకోవాలి మీరు మీ ప్రేమైన వారిని ఆట పట్టిస్తారు శృంగారంలో మీరు జాగ్రత్తగా ఉండండి మరియు భావోద్వేగ సంభాషణలకు దూరంగా ఉండండి మీరు కలిసే వారితో మర్యాదగా మరియు ఆహ్లాదకరంగా ఉండాలి ఈ రోజు వాయిదా వేసే ధోరణి కారణంగా మీ పని చెడిపోతుంది ముఖ్యమైన పనులను వాయిదా వేయకండి పెద్దల ఆరోగ్యం కొద్దిగా బలహీనంగా ఉంటుంది ప్రయాణ సమయంలో మీరు సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి వివాహితర సంబంధాల గురించి కొంచెం అసౌకర్యంగా ఉండవచ్చు మీరు మీ జీవిత భాగస్వామితో ప్రేమతో ఉండాలి మీరు మాట్లాడేటప్పుడు మీ మాటను మీ కోపాన్ని తగ్గించుకోండి మీకు అంతా జరుగుతుంది మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడండి మీకు సమస్యలు రావు ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి మూడు అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు మీరు మీ రాశి ప్రతిరోజు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి